చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో రక్షాబంధన్ వేడుకలు. జగిని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో పానగల్ చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో రక్షాబంధన్ వేడుకలు జరిపారు. ముఖ్య అతిథిగా ఎస్పీ ఏవి రంగనాథ్ పాల్గొని విద్యార్థినులచే రక్షాబంధన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా జగిని టెక్స్టైల్స్ యజమాని జగిని వెంకన్న మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం విద్యార్థులందరికీ రాఖీలు కట్టించి రక్షాబంధన్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ఎస్పీ ఏవి రంగనాథ్ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బర్త్డేలు మ్యారేజ్ డేలు విద్యార్థుల మధ్యన జరుపుకోవాలని సూచించారు. హిందూ బంధువులందరికీ ఈరోజు రాఖీ సందర్భంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మరియు 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు కూడా చారుమతి ఆశ్రమం నందు చారుమతి చేలికర్ నందు పిల్లలందరితో రాఖీలు కట్టడం జరిగింది. వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వీట్లు పండు పంచడం జరిగింది. ఈరోజు దానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రంగనాథ్ గారు రావడం జరిగింది. పిల్లలందరూ చాలా సంతోషపడడం అయింది. కాబట్టి ప్రతి నెల మేము ప్రతి నెల ఇక్కడ కూడా రైస్ ఇస్తుంటాము. ఎవరైనా సరే బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లను ఇక్కడ తీసుకొని ఈ పిల్లలందరికీ చేయును తినవాలని, ఈ పిల్లలందరూ ఆశీర్వదించి మంచిగా జీవించాలని మేము మా జగిని టెక్స్టైల్స్ నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ఆశ్రమంలో జగిని వెంకన్న సార్ గారి సహకారం ద్వారా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ చిన్నారులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ గారు రావడం, అదేవిధంగా రక్షాబంధన్ రాఖీ చిన్నారులతో రాఖీ కట్టించుకొని చాలా ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసినందుకు జగిని టెక్స్టైల్స్ వారికి, అదేవిధంగా నల్గొండ జిల్లా ఎస్పీ గారికి, చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.